అంతే కదా, ఏడనైనా అధికార పార్టీ అంటే ఆఫీసర్ల గడలే. ఏం జరిగినా చూసి చూడనట్టే పోతారు. పోలీస్ స్టేషన్ కోతే పవర్లున్నోళ్ళ మీద కేసు రాస్తేందుకు వెనుక ముందైతారు. లీడర్ ఫోన్ చేసి ఏయ్ ఆ కాగితం మీద సంతకం పెట్టద్దు అని చెప్తే పచ్చ పెన్నుకు భద్రంగా మూత పెట్టి జేబులా దాచుకుంటారు. మావాడు వస్తుండయ్యా, ఆయన పనేదో ఉందట చూడు అని అంటే మర్యాదలు చేసి మరీ పంపిస్తారు. అది భయమే అనుకోవచ్చు, లేదంటే అవసరం కూడా అనుకోవచ్చు. కానీ ఢిల్లీలో ఏం జరిగిందో తెలిస్తే మీరు పరిశాన్ అవుతారు. చీపురు పార్టీలా ఇంకో చిత్రం జరిగిందిలా, సర్కార్ బంగ్లాలా పార్టీ ఆఫీసును నడుపుతుండు కేజ్రీవాల్ సారు. మరి దానికి పావులో పరకో కిరాయి కట్టాలి కదా, కానీ మనోళ్ళు ఏకానా కిరాయి ఇయ్యలేదట ఇప్పటిదాకా. ఆఫీసర్లకు కోపం వచ్చి పార్టీ ఆఫీస్ కు నోటీసులు పంపిండ్రు 27 లక్షలు కట్టమని. లేకుంటే లోపటున్న షీపిరి గట్టలు గాంధీ టోపీలు బజాట్ల పడేస్తామని వార్నింగ్ ఇచ్చిండ్రు. బంగ్లాకు కిరాయి కట్టుమని ఇదివరకే సీఎం సార్ కు కూడా నోటీసులు పంపినా లాపర్వా చేసిండట. చిత్రంగా అనిపిస్తలేదు ముచ్చట? ఢిల్లీకి ముఖ్యమంత్రే సారు, సారు పార్టీ ఆఫీస్ కే సర్కార్ కెళ్లి నోటీసులు. అంటే సీఎం సార్ కే నోటీసులు పంపినట్టు లెక్క. పవర్లున్న పార్టీకి నోటీసులు పంపేంత ధైర్యం సర్కార్ ఆఫీసర్లకు ఉంటదంటారా? చూస్తుంటే మా ఆఫీసర్లు మాకే నోటీసులు పంపేంత గొప్ప పాలన చేస్తున్నామని చెప్పుకుంటందుకు ఇట్లా చెప్పియొచ్చునా?